లీలా తాండవ పండిత. ఆ తాండవం చేస్తున్నప్పుడు డమరు నాదం చేస్తారా, డమరు వాద్యం, డమరు వాద్యం. దాంట్లో డమరు వాద్యం కాశీలో బాగా చేస్తారు వాళ్ళు. సాయంకాలంలో సప్తఋషి పూజ అని చేస్తారు. 7 మంది పురోహితులు కూర్చుని విశ్వనాథ స్వామికి పూజ చేస్తారు వాళ్ళు. సప్త ఋషులు విశ్వనాథ స్వామికి పూజ చేస్తుండగా ఐతిహ్యము ప్రతినిత్యము సప్త ఋషి పూజ అని ఉంటుంది అక్కడ. ఈ పూజకి, సాయంకాలంలో జరిగే పూజకి దేవతలందరూ కూడా సందర్శనం కోసం వస్తారు. ఆ డమరునాదం ఆయన 14 సార్లు చేశారు. 14 సార్లు చేస్తే అక్కడి నుంచి ధ్వని వచ్చింది. ధ్వని ఏమి, అది ఉడు రొలుకు ఏవో అయ్యో అయవరటడు జభై గడదశ జప గడదశ కపై షడసర్ హలు, ఇలాంటి సూత్రాలు వచ్చినాయి. సూత్రాలు అంటారు దాన్ని, మహేశ్వరాణి సూత్రాణి. మహేశ్వరుడు నటరాజస్వామి దగ్గర నుంచి వచ్చిన సూత్రాలు. సూత్రం అంటే చిన్నగా ఉంటుంది, మన భాషాశాస్త్రంలో చిన్నగా ఉంటుంది. ధర్మ జిజ్ఞాస అంటారు, అంటే ధర్మాన్ని తెలుసుకోండి, తెలుసుకోవటానికి ఆశపడండి. జిజ్ఞాస జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపన, ఆసక్తి, ప్రేమ, ప్రయత్నము, జిజ్ఞాస. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి, వేదం ద్వారా తెలుసుకోవాలి, మన శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఇది చేయవచ్చు, ఇది చేయాలి, చేస్తే మంచిది అనే దానికి, ఇది చేయరాదు మానేస్తే మంచిది అని చెప్పటానికి ఒక శాస్త్రం అనేది ఉన్నది. మనం ఇలా ఉండాలి, ఏకాదశి రోజు అయితే ఇలా ఉండాలి, శని త్రయోదశి అయితే ఇలా ఉండాలి, అమావాస్య రోజు ఇలా ఉండాలి, అష్టమి నవమి రోజు అయితే ఇది చేయకూడదు. అలాంటివి చేయవచ్చు చేయరాదు అనే విషయాన్ని చెప్పటానికి శాస్త్రము, పంచాంగము, పద్ధతులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక కొత్తగా ఇంట్లో వస్తామంటే ఏ కాలు ముందు పెట్టాలి, ఎవరు ముందు రావాలి, ఎవరు హారతి చేయాలి, మొదట్లో ఎవరికి పూజించాలి, సౌభాగ్య ద్రవ్యాలని ఏమి, ఈ విధంగా అన్నిట్లో శకున శాస్త్రం నుంచి ప్రారంభించి మనకి అన్నిట్లో పద్ధతులు ఉన్నాయి. మన హిందూ మతంలో, ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఈ సంధ్యా సమయంలో ఆ 14 శబ్దాలు ఏదైతే వచ్చినాయో, ననాద ఢక్కాం నవ పంచవారం, ఆ డమరు వాద్యానికి ఢక్కా అని పేరు. ఆ ఢక్కా నుంచి 14 శబ్దాలు వచ్చినాయి, 9 + 5 = 14. ఈ శబ్దాలే సంస్కృత భాషకి మూలం. సంస్కృత భాష ఏదైతే ఉన్నదో, శబ్దశాస్త్రము, శబ్దము, అమరము, ధాతు, సమాసము, ఇలాంటి ఏదైతే సంస్కృత భాష ఉన్నదో దానికి మూలము ఈ 14 సూత్రాలు. అక్కడే ఈ భరతనాట్యం అనేది ప్రారంభమైంది, సంగీతం ప్రచారమైంది. అందువల్ల మనం ఏదైతే భాషను మాట్లాడుతున్నామో, తెలుగు కానీ సంస్కృతం కానీ ఏ భాషైనా కావచ్చు, ఆ భాషాశాస్త్రం అనేది ఈ సాయంకాల సంధ్యా సమయంలో నటరాజమూర్తి యొక్క ఢక్కానాదం నుంచి ఉద్భవించింది, ప్రచారానికి వచ్చింది. ఈ సమయంలో శివ దర్శనం చేసుకోవటం పుణ్యము. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాః తత్ర మోదంతే తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్పారు. ఆ విధంగా కైలాస శైలంలో, కైలాస మానసరోవర్ అంటారు ఈ రోజుల్లో, అక్కడ దేవతలందరూ కూడా శివ దర్శనం కోసం వస్తారట. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, అలాంటి దేవతలు, నిర్వృతి అలాంటి అందరూ కూడా, అశ్విని దేవతలు, ఇంకా ఎవరెవరైతే
33 కోటి ప్రేస్తుంశకోటి దేవత 33 కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శివ దర్శనం కోసము అక్కడ కైలాసానికి వస్తారు. అలాంటి పుణ్యమైన సమయంలో ఈరోజు మీరందరూ కూడా చంద్రమౌళి సరస్వామి పూజారిని సందర్శనం చేసుకున్నారు ఈ గ్రామంలో. రేపు స్వామివారికి సన్మాన కార్యక్రమం రేపు ఇక్కడ ఈ మంటపంలో పెట్టారు. తులాభారం ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. స్వామివారు 1954 నుంచి ఈ ధర్మ ప్రచారం చేస్తూ కొంత దేశంలో ఎక్కడెక్కడో వెళ్ళి వచ్చారు. నార్త్ ఈస్ట్, అస్సాము, మేఘాలయ, రాజస్థాను, కేదార్నాథ్, బద్రీనాథ్, నేపాల్ అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారు అంటే వేలాది కిలోమీటర్లు నడిచారు, పాదయాత్ర చేశారు. ఏదో ఎక్కడో ఉండే పల్లెటూరుకంతా వెళ్ళారు. ధర్మ ప్రచారం అంటే సామాన్య మానవుడు కూడా మనం కూడా ఒక మహాభక్తుడుగా ప్రజాసేవ ఎలా చేయవచ్చని దానికోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రాచీనమైన దేవాలయాలు ఆలయాలను జీర్ణోద్ధారణ చేసి కుంభాభిషేకాలను చేయిస్తున్నారు. విశ్వశాంతి యజ్ఞం అని ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఎక్కువ కనిపిస్తుందో అభివృద్ధికి అవసరాలు ఎక్కువ కనిపిస్తాయో, శాంతి అవసరం అని ఎక్కడ కనిపిస్తుందో అక్కడ విశేషంగా శ్రద్ధ తీసుకుని అస్సాము, కాశ్మీరు అలాంటి చోటుకంతా స్వయంగా వెళ్ళి అక్కడ గుడిలు కట్టించటం. కొత్త గుడిలు ఇక్కడ కట్టేది లేదు, అక్కడ సీమా ప్రాంతంలో అక్కడ గుడి అన్నీ కట్టి పూర్వ తిరుపతి అని తూర్పుకి తిరుపతిగా ఒక క్షేత్రం తయారు చేశారు. అస్సాం కామాఖ్య అక్కడ ప్రాగ్జ్యోతిషపురం అని పేరు పాతది. అక్కడ బాలాజీ గుడి కట్టించారు, బాగుంది, భవ్యంగా ఉంది. సరస్వతి అమ్మవారికి జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టించారు. జమ్మూకి శ్రీనగర్కి మధ్యలో సరస్వతి అమ్మవారికి ఇక్కడైనా తిరుపతి క్షేత్రం మనకి ముఖ్యమో దక్షిణ దేశంలో, ఆ విధంగా కాశ్మీర్ వాళ్ళకి సరస్వతి అమ్మవారు పూజ చేయటం వాళ్ళకి ముఖ్యమైన విషయము. వాళ్ళ కోసం సరస్వతి గుడి, కాశీలో వాగ్దేవి సరస్వతి అమ్మవారికి గుడి కట్టించారు. ఇట్లా అనేక క్షేత్రములో గుడి కట్టించారు. రామనామ రాయిస్తారు, వేలాది మంది ద్వారా రామనామ రాయిస్తారు. రామనామ లేఖనం ఎందరో మంది 50,000 రాసినామండి, 100,000 రాసినాము, 200,000 రాసినాము అని తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఇస్తారు. కుంకుమ తయారు చేయటం, సింధూరం బండారం తయారు చేయటానికి ట్రైనింగ్ ఇస్తారు. భజన కార్యక్రమాలకి వాద్యాలు ఇస్తారు, మృదంగం, తాళం ఇవన్నీ ఇచ్చి గ్రామంలో ఈ నామ సంకీర్తనం చేసే పద్ధతి ప్రోత్సహించాలనే దృష్టితో అలా చేస్తారు. సామూహికంగా దీప పూజల కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తారు. వేద పాఠశాల, శాస్త్ర పాఠశాల ఇవన్నీ ఎక్కువ చేస్తారు. మొత్తానికి మన ప్రాచీనమైన హిందూ మత సాంప్రదాయం, సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో అది ప్రతి గ్రామంలో కూడా ప్రచారానికి రావాలనే దృష్టితో ఈ విధంగా సందేశాలు, సహాయము, సమర్థన సందేశాలు ఇస్తారు. ప్రవచనం ద్వారా సహాయం అందజేస్తారు. సందేశాలు, సమాధానం కూడా కల్పిస్తారు. అంటే సమాధానం మన దేశంలో శాంతి కలగాలి. అనేక సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా దేశం ఒకటిగా ఐకమత్యంగా అభివృద్ధి దృష్టితో
డెవలప్మెంట్ కలగాలని అలా చేస్తారు. ఉపకారం చేయాలి, సేవ చేయాలి, అది మానవ ధర్మము. దానికోసం 10 గంటి ఆసుపత్రి ఎక్కడ, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబు, యూపీ, ఇప్పుడు ఒరిస్సాలో ప్రారంభించినారు. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, గుంటూరులో ఐ హాస్పిటల్ చేశారు. బెరహాంపూర్లో, ఒరిస్సాలో కొత్తగా కంటి ఆసుపత్రి ప్రారంభించినారు. అక్కడక్కడ వైద్యశాల చేసి శరీరం ఆరోగ్యం